వేములవాడ రూరల్ మండలం ఫాజల్ నగర్ లో జరిగిన బూత్ కమిటీ సమావేశానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాజరయ్యారు. గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. తాను చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతమైందని, ఈ యాత్ర ద్వారా తెలంగాణ సమాజానికి ఒక భరోసా వచ్చిందని బండి సంజయ్ చెప్పారు. త్వరలో మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు. బీజేపీని గ్రామస్థాయిలో బలోపేతం చేసే చర్యల్లో భాగంగా వేములవాడ మండలంలో 20 మంది పోలింగ్ బూత్ స్థాయి సభ్యులను నియమించినట్లు చెప్పారు. తీరు చూసినాక ముఖ్యమంత్రి కొడుకు ఏ విధంగా ఒక సైకిల్ యొక్క మారి ఏ విధంగా అసభ్యంగా అసహ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా భాషను ఉపయోగించడం, ఆయన ప్రవర్తన చూసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రికి సన్సోక్ గ్యారెంటీ అని చెప్పి తెలిసిపోయింది. టీఆర్ఎస్ పార్టీ సభ, కాంగ్రెస్ పార్టీ సభ, బీజేపీ సభ జరిగిన తర్వాత ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్ ఏ విధంగా చేస్తారో అన్ని సర్వే సంస్థలు కూడా సర్వే చేసిన తర్వాత ఎక్కడ విన్నా బీజేపీకి దరిదాపుల్లో లేవు. ఈ రెండు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా లేదు, ఏడు వచ్చినా బీజేపీ 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 కొట్టాడుతున్నది. బీజేపీకి అవకాశమే అని అందరికి అధికారం ఇచ్చాం, బీజేపీకి అవకాశమే ప్రజలు గుర్తిస్తుంది. కాబట్టి డిప్రెషన్ లో ఉండి కేసీఆర్ కుటుంబం ఈ విధంగా వివరిస్తున్న తీరు తీరు తర్వాత